ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 1938 అనుకున్నాం కదా, అంటే 75 సంవత్సరాల క్రిందటి సినిమా. ఈ రోజు ఈ సినిమా గురించి ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, ఈ నెల 25వ తారీఖుకి అంటే ఇంకొక 2 వారాల్లో ఈ సినిమా విడుదలై 75 సంవత్సరాలు పూర్తవుతుంది. బహుశా ఆ సందర్భంలో తెలుగు పత్రికలన్నీ కూడా ఈ సినిమా గురించిన విశేషాలు వ్రాస్తారని అనుకుంటున్నాను. ఆ విశేషాలన్నీ 3 వారాల ముందుగానే మీకు అందిద్దామని ఆతృతతోటి ఈ రోజు ఈ సినిమా గురించిన విశేషాలని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. 1938 అంటే అప్పటికి తెలుగు టాకీలు వచ్చి 5-6 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. తెలుగు సినిమా చరిత్రను ఒకసారి గమనిస్తే అప్పట్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ముందుగా పౌరాణికాలు, 1/2 జానపదాలు వచ్చాయి. అసలు సాంఘిక చిత్రాలు తీద్దాము అన్న ఆలోచన వచ్చిందే 1936లో. ఆ తర్వాత 37లో అసలు ఒక సాంఘిక చిత్రం కూడా రాలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న సినిమా 1938లో వచ్చినటువంటి 3వ తెలుగు సాంఘిక చిత్రం. అది మాత్రమే ప్రత్యేకత కాదు దీనికి. దీనికి ఉన్న ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమా ఆ రోజుల్లో విపరీతమైన సంచలనాలకి తెరతీసింది. అలాగే వివాదాలకి కేంద్ర బిందువు అయింది. సమాజంలో పెద్ద దుమారం లేవతీసింది. సాధారణంగా సినిమా అంటే ఏమిటండి, జానపదం గాని పౌరాణికం గానైతే అందరూ వెళ్లేవాళ్లు, ఆనందించి వచ్చేవాళ్లు. కానీ మొట్టమొదటిసారిగా ఈ సినిమా కుల వైషమ్యాలు, కులాల అంతరాలు, సమాజంలో నిలువెత్తున పాతుకుపోయినటువంటి సాంఘిక దురాచారాలని ఎండగట్టడమే కాకుండా ధైర్యంగా ఒక కులం పేరుని కూడా ఈ సినిమాలో భాగంగా చేసి తీయగలిగాడు ధైర్యవంతుడైన ఆ దర్శకుడు. కులం గురించి మతం గురించి ఈ రోజుల్లో కూడానండి సినిమాల్లో ఏదైనా ఒక సంభాషణ పెట్టాలంటే 1/10 సార్లు ఆలోచిస్తున్నారు, అయ్యో ఏ వర్గం వారికైనా మనోభావాలు దెబ్బతింటాయేమని. అలాంటిది 75 సంవత్సరాల క్రిందట ధైర్యంగా కులం పేరుతో పాత్రల్ని సృష్టించి సాంఘిక దురాచారాలను నడివీధిలో ఎండగట్టినటువంటి సాహసి అయిన ఒక దర్శకుడి చేతిలో రూపుదిద్దుకుంది ఈ చిత్రం. 75 సంవత్సరాల క్రిందట విడుదలైన ఈ సినిమా గురించి ఈ రోజు ఇంతసేపు మనం మాట్లాడుకోవడానికి విశేషాలు ఏమిటి అని మొదలో ప్రశ్నించుకున్నాం కదా. అస్పృశ్యత నివారణ, కులాంతర వివాహాలు, అలాగే హరిజనుల ఆలయ ప్రవేశం, గాంధీ సిద్ధాంతాల ప్రబోధం, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో వీటి గురించి మాట్లాడడం చాలా పెద్ద విప్లవం కింద లెక్కండి. అలాంటి రోజుల్లో ఒక వర్గం యొక్క ఆగ్రహానికి గురైనప్పటికీ కూడా ఈ సినిమాని అత్యంత విజయవంతమైన చిత్రంగా, చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన దర్శకుడు గొడవల్లి రామబ్రహ్మం గారు. ఈ మాలపిల్ల సినిమా అనుకోగానే దర్శకుడు గొడవల్లి రామబ్రహ్మం గారు, అలాగే సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు గారు, కథానాయిక కాంచనమాల, నటుడు గోవిందరాజుల సుబ్బారావు గారు, వీళ్ళందరికీ పేరు తెచ్చిన చిత్రంగానే కాకుండా తెలుగులో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయవాద చిత్రంగా, సాంఘిక దురాచారాల మీద ధ్వజమిచ్చిన చిత్రంగా, 3వ తెలుగు సాంఘిక చిత్రంగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందండి. అసలు ఈ సినిమా కథేంటో చూద్దాం, ఎందుకు సంచలనాలు సృష్టించిందో తెలుస్తుంది. ఈ కథ కళ్యాణపురం అనే ఊళ్ళో జరుగుతుందండి. ఆ ఊళ్ళో గాంధీ మహాత్ముడి యొక్క ప్రేరణతోటి ఒక ఆవిడ రాధాబాయమ్మ అనే ఆవిడ ఆ ఊళ్ళో ఉన్న హరిజనులందరినీ కూడా చైతన్యపరిచి ఒక ఉద్యమాన్ని లేవతీస్తారు. ఏమని, దేవాలయాల్లోకి మనం వెళదాము, ప్రవేశం కల్పించమని ఈ సనాతనవాదులను అడుగుదాము అని ఆవిడ హరిజనవాడలో ఒక ఉపన్యాసం పెడతారు. ఇలా ఒక ఉద్యమంలాగా వచ్చి దేవాలయంలోకి మాకు ప్రవేశం కల్పించండి అని హరిజనులు అడగడాన్ని ఆ ఊళ్ళో ఉన్నటువంటి సనాతనవాదులకి నచ్చదు. ఆ దేవాలయానికి ధర్మకర్త పేరు సుందరరామశాస్త్రి. వాళ్లు హరిజనుల్ని దేవాలయంలోకి ప్రవేశించడానికి అంగీకరించరు. ఇలాగా ఈ సనాతనవాదులకి హరిజనులకి మధ్యలో రాజీ కుదురుద్దామని చౌదరయ్య అనేటటువంటి ఇంకొక వ్యక్తి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎవరి పట్టులో వాళ్లు ఉంటారు. ఈలోగా ఏమవుతుందంటే, ఈ సుందరరామశాస్త్రి గారి అబ్బాయి, అతని పేరు నాగరాజు, అతను హరిజన బాలిక అయినటువంటి శంపాలత అనే ఆమెతోటి పరిచయం అవుతుంది అదే ఊళ్ళో. వీళ్ల పరిచయం ప్రణయంగా మారి ఒకవైపు జరుగుతూ ఉండగా ఊళ్ళో
ఈ హరిజనులకి సనాతనవాదులకి సంఘర్షణ ఎలా పెరుగుతూ పోతుందంటే, సనాతనవాదులందరూ కలిసి మంచినీళ్లు ఇవ్వకుండా చేస్తారు హరిజన వాడికి. అటు వాళ్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి హరిజనులందరూ కూడా ఊళ్ళో వాళ్ళకి పనులకు రాము అని చెప్పి వాళ్లు సమ్మె కడతారు. దాంతో అగ్రవర్ణాల వాళ్ళందరికీ వాళ్లకి ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఊళ్ళో వైషమ్యాలు పెరుగుతూ ఉండ రోజుల్లో ఈ నాగరాజు హరిజనవాడలోని అమ్మాయిని ప్రేమించాడు కదా, ఆయన ఆ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి సహజంగానే కోపడతాడు. తండ్రికి తెలియకుండా ఆ అమ్మాయిని తీసుకుని అతను కలకత్తా వెళ్ళిపోతాడు. ఆఫ్కోర్స్ ఆ అమ్మాయి చెల్లెలు కూడా వాళ్లతో పాటు వెళుతుంది. ఇక్కడ ఊళ్ళోనేమో వీళ్ల మధ్య వైషమ్యాలు అలా పెరుగుతూ ఉంటాయి. మధ్యలో ఒక ఆయన వీళ్ళిద్దరికీ రాజీ కుదురుద్దామని చూస్తూ ఉంటాడు, కానీ అది వీలు కాదు. వైషమ్యాలు పెరుగుతూ పెరుగుతూ వెళ్లి ఒకసారి ఈ సుందరరామ శాస్త్రి గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి ఆవిడ ఆయన భార్యకి ప్రమాదం జరుగుతుంటే హరిజనవాడలోని వాళ్ళు వచ్చి ఆయన భార్యని కాపాడతారు. ఆయన తెలుసుకుంటాడు సంప్రదాయాలు మన ఆచారాల కంటే కూడా మానవత్వం ముఖ్యమని తెలుసుకుని ఆయన హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించడానికి ఒప్పుకుంటాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి కలకత్తాలో ఉన్న వాళ్ళ అబ్బాయి ఆ మాలపిల్లని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఆయన వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి వాళ్ల నాన్నగారు మారినందుకు ఆయన సంతోషపడతాడు. వాళ్లు కూడా వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో వినడానికి పెద్దగా ఉండదండి, కులాలు ఎక్కడున్నాయండి, మతాలు ఎక్కడున్నాయని అనుకుంటాం. కానీ 1938 అంటే అసలు ఇలాంటి మాటలు మాట్లాడడమే ఘోర దురాచారం కింద లెక్క. అలాంటి రోజుల్లో ఇంత విప్లవాత్మకమైనటువంటి కథని తీసుకుని, పైగా అప్పటికి ఇంకా సాంకేతిక చిత్రాలు ఎక్కువ లేవు, ఇది మూడో సినిమానే అని చెప్పుకున్నాం కదా, ఇలాంటి సినిమా తీయాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలో ఆలోచించుకోండి. ఒకటి, అభ్యుదయవాదం మీద ఎంతైనా ఆదర్శాల మీద ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, దాని మీద సాహసం చేయొచ్చు, కానీ సినిమా అనగానే అది మళ్ళీ డబ్బులతో కూడినటువంటి వ్యవహారం, పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదా, ఇలాంటి కథని ప్రజల మధ్యకి తీసుకెళ్తే ఒక వర్గం వారు దీన్ని ఆమోదిస్తారా లేదా, సమాజంలో ఎలాంటి కల్లోలాలు చెలరేగుతాయి, ఇవన్నీ కూడా ముందు ఆలోచించగలిగి ఉండాలండి. ఆలోచిస్తేనే అంత ధైర్యంతో ముందడుగు వేయగలిగినటువంటి సాహసి గూడవల్లి రామబ్రహ్మం గారు. ఆయనే దర్శకుడు, ఆయనే సగం నిర్మాత కూడా దీంట్లోను. అసలు ఈ గూడవల్లి రామబ్రహ్మం గారు ఎవరు, ఆయనకి ఇంత విప్లవాత్మకమైనటువంటి సినిమా తీద్దామన్న ఆలోచన ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. గూడవల్లి రామబ్రహ్మం గారు 1898 పుట్టారండి. గుడివాడ దగ్గర నందమూరు అనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో పుట్టారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా అదే ఊరండి. ఆయన బందర్ నోబుల్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షించబడి ఆ చదువును మధ్యలో వదిలేసి స్వాతంత్ర్యోద్యమంలో దూకి విదేశీ వస్త్ర బహిష్కరణ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ రోజుల్లో ఇట్లాగా చదువుకోనటువంటి యువకులకి, చదువు మధ్యలో మానేసినటువంటి యువకులకి వెంటనే పెద్దవాళ్ళు చేసే పని పెళ్లి చేసేయడం. అలా ఆయనకి చాలా చిన్న వయసులోనే వివాహం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన వ్యాపకం కోసమని విజయవాడలో ఫ్రెండ్స్ అండ్ కో అని ఒక ఫ్యాన్సీ స్టోర్ లాంటిది పెట్టారు. దాంట్లో వాచీలు ఎక్కువగా అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆయన వ్యాపారం చేసింది తక్కువ కానీ ఎక్కువగా అక్కడికి కవులు కళాకారులు వస్తూ ఉండేవాళ్ళు, వాళ్లతోటి ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు సత్కాలక్షేపం. ఆ విధంగా వాళ్ల షాపుకి ఎక్కువగా వచ్చిన వాళ్లల్లో ఆ తర్వాత రోజుల్లో సినిమాలో చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే సముద్రాల రాఘవాచార్య గారు, కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. వాళ్ళిద్దరూ ఒక ఆయన గుంటూరులో ఉండేవాళ్లు, ఒక ఆయనేమో అప్పికట్ల వాళ్ల ఊరు కానీ కారంచేడు అనే ఊళ్ళో ఉన్నటువంటి ఒక ధనవంతుడి దగ్గర ఉంటూ ఉండేవాడు కొసరాజు గారు. వాళ్లు విజయవాడ వచ్చి గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గర కబుర్లు చెప్తూ ఉండేవాళ్లు. కొన్ని రోజులు అయ్యాక గూడవల్లి రామబ్రహ్మం గారి వ్యాపారం అంతా దివాళా తీసింది. దాంతో ఆయన ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండగా కొసరాజు గారు, సముద్రాల గారు ఆయనకి ఏం చెప్పారంటే, మేమిద్దరం కూడా జాగర్లమూడి కుప్పురస్వామి చౌదరి అని ఆయన దగ్గర ఉన్నాము, నువ్వు కూడా రా, ఆయనకు పరిచయం చేస్తాము, ఆయన ఏదో ఒకటి చూపిస్తారు అని గూడవల్లి రామబ్రహ్మం గారిని జాగర్లమూడి కుప్పురస్వామి చౌదరి గారి దగ్గర తీసుకెళ్లారు. ఈయన ఎవరంటే ఒక రాజకీయ సాంఘిక ధార్మిక కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొంటూ ఉండేవాడు, అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు ఈ జాగర్లమూడి కుప్పురస్వామి చౌదరి గారు. రామబ్రహ్మం గారిని అక్కడ తీసుకెళ్లాక ఆయన వీళ్ల ముగ్గురిని ఒక విధంగా గమనించి ఆయన ఏమన్నారంటే, మీ ముగ్గురికి కలిపి ఒక వ్యాపకం అప్పచెబుతాను, మీరు మద్రాసు వెళ్లి
మద్రాసు లైబ్రరీలో పుస్తకాలన్నింటినీ పరిశోధించి కమ్మవారి చరిత్ర రాయండి అని వీళ్ల ముగ్గురికి ఒక పని పురమాయించి మద్రాసు పంపించాడు. ఆ విధంగా గూడవల్లి రామబ్రహ్మం గారు సముద్రాల గారితోటి కొసరాజు రాఘవయ్య చౌదరి గారితోటి కలిసి మద్రాసు వెళ్లారు. మద్రాసులో లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చూస్తూ ఆ పనులు చేస్తూ ఉండేవాళ్లు. అలా ఉంటూ ఉండగానే గూడవల్లి రామబ్రహ్మం గారికి సమదర్శిని అనే ఒక పత్రికలో పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. ఆ పత్రికలో అప్పటికే తాపీ ధర్మారావు గారు అనేటటువంటి ఆ రోజుల్లో చాలా పేరు తెచ్చుకున్న రచయిత సంపాదకుడిగా ఉన్నారు. ఆయన దగ్గర ఉప సంపాదకుడిగా గూడవల్లి గారు చేరారు. ఆ తర్వాత తాపీ ధర్మారావు గారు బయటికి వెళ్లడంతో గూడవల్లి రామబ్రహ్మం గారే సమదర్శినికి సంపాదకుడయ్యారు. ఆయన తనతో పాటుగా సముద్రాల రాఘవాచార్య గారిని కూడా ఆ పత్రికలో తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాల్లో అసలు వాళ్లు మద్రాసు వెళ్లినటువంటి ఆ చరిత్ర రాసేటటువంటి కార్యక్రమం కుంటుపడిపోయింది. ఒక సంవత్సరం తర్వాత ఏమైందంటే ఈ సమదర్శినిలు కూడా బయటకు వచ్చి చల్లపల్లి రాజా గారు, కృష్ణా జిల్లాలో చల్లపల్లి అనే ఒక ఊరుందండి, ఆ ఊర్లో జమీందారీ సంస్థానం ఉండేది, మనం మాట్లాడుకుంది 1930 ప్రాంతాల్లో. ఆ చల్లపల్లి జమీందారు గారు ప్రజామిత్ర అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి ఆ రాజకీయ పార్టీ తరఫున ప్రజామిత్ర అనే పత్రికను కూడా పెట్టారు. ఆ పత్రికకి గూడవల్లి రామబ్రహ్మం గారిని సంపాదకుడిగా ఉండమని అడిగారు. గూడవల్లి రామబ్రహ్మం గారు ఎక్కడికి వెళ్ళినా సముద్రాల రాఘవాచార్య గారిని కూడా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా గూడవల్లి గారు, సముద్రాల గారు ఈ ప్రజామిత్ర అనే పత్రిక ఆఫీసులో సంపాదకుడిగాను సహాయ సంపాదకుడిగాను చేరారు. ఇదంతా మద్రాసులోనేనండి. ఆ పత్రికలో ఉండగా గూడవల్లి రామబ్రహ్మం గారికి సినిమా పరిశ్రమతోటి సన్నిహిత సంబంధాలు ఏర్పడినాయి. ఎందుకనంటే సినిమా వాళ్ళకి పబ్లిసిటీ ప్రకటనలు, వాళ్ల సినిమా యొక్క వార్తలు రాయడానికి వెళ్లడం, ఇలాంటి కార్యక్రమాలతోటి ఆయన వృత్తిరీత్యా చిత్ర పరిశ్రమతోటి ఆయనకి దగ్గరయ్యారు. అలా ఉంటూ ఉండగా ఏమైందంటే బందర్ లో మినర్వా టాకీస్ అని ఒక థియేటర్ ఉందండి, ఇప్పుడుందో లేదో తెలియదు కానీ ఆ రోజుల్లో ఉండేది, 80 కూడా ఉండేది అది. ఆ మినర్వా టాకీస్ యజమాని పినపాల వెంకట దాస్ అని, పివి దాస్, ఆయన మద్రాసు వచ్చి సినిమాలు తీద్దామని నిర్ణయించుకున్నారు. ఆయనకి గూడవల్లి గారికి అంతకు ముందే పరిచయం ఉండటంతో గూడవల్లి గారి సహాయాన్ని కూడా అడిగారు. ఆ విధంగా పివి దాస్ గారు ప్రారంభించిన వేల్ పిక్చర్స్ అనేటటువంటి చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా నిర్మితమైన సీతా కళ్యాణం, కృష్ణలీలలు అనే రెండు సినిమాలకి గూడవల్లి రామబ్రహ్మం గారు చిత్ర నిర్మాణంలో సహాయం చేశారు. ఆ తర్వాత విజయవాడలో సరస్వతి బుక్ డిపో అని ఒకటి ఉండేదండి. ఆ సరస్వతి బుక్ డిపో ఓనర్ పేరు కురుకూరి సుబ్బారావు, ఆయన ఫ్రెండ్ పేరు పారేపల్లి శేషయ్య. వాళ్ళిద్దరూ కూడా మద్రాసు వెళ్లి సినిమాలు తీద్దామని వాళ్లు సరస్వతి టాకీస్ అనే ఒక బ్యానర్ ను పెట్టారు. వాళ్లు కూడా గూడవల్లి రామబ్రహ్మం గారిని సహాయం చేయమని అడిగారు. ఆ విధంగా వాళ్లు తీసినటువంటి ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార అనే సినిమాలకు కూడా నిర్మాణ సారథ్యాన్ని వహించారు గూడవల్లి రామబ్రహ్మం గారు. ఇవన్నీ చూస్తున్నారు, ఈ సినిమాలన్నీ చూస్తుంటే ఆయనకి ఏమనిపించిందంటే ఈ పౌరాణికాలు, జానపదాలు ఎంతకాలం తీస్తాము, ఆయన అప్పటికే స్వాతంత్రోద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్న మనిషి, బాగా చైతన్యవంతుడు, ఆయనకి ఎలాగైనా సరే సమాజంలోని దురాచారాలను ఎదిరించే సినిమా తీయాలి అని ఆయనకు ఆలోచన వచ్చింది. కానీ ఆలోచన రాగానే సినిమా తీయడం అంటే సాధారణమైన విషయం కాదు కదా. అదే సందర్భంలో ఆయనకి తమిళ నిర్మాత దర్శకుడు కె సుబ్రహ్మణ్యం అని ఆయన పరిచయం అయ్యాడు. ఆయన తమిళంలో అస్పృశ్యత నివారణ అంశం ఆధారంగా బాలయోగిని అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమాని తెలుగులో తీద్దామని గూడవల్లి రామబ్రహ్మం గారు ఆయన అడిగారు. ఆయనేమన్నారంటే నేనే తీస్తున్నానండి, మళ్ళా మీరు విడిగా తీయడం ఎందుకు, మీరు నాకు సహాయం చేయండి, ఇద్దరం కలిసి చేద్దాము అని ఆ బాలయోగిని సినిమాని తెలుగులో తీశారు. దానికి ఆ కె సుబ్రహ్మణ్యం గారితో కలిసి గూడవల్లి రామబ్రహ్మం గారు కూడా దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఈ బాలయోగిని సినిమాకి ఇంకో ప్రత్యేకత ఏమిటంటేనండి, రావు బాల సరస్వతి గారు ఈ సినిమాలోనే బాలనటిగా చిత్రరంగ ప్రవేశం కూడా చేశారు. ఆ సినిమా అయిపోయాక ఇంకా గూడవల్లి రామబ్రహ్మం గారికి ఎలాగైనా సరే సొంతంగా సినిమా తీయాలి అని ఆయన దృఢంగా నిర్ణయించుకుని, చల్లపల్లి రాజా గారితోటి పరిచయం ఉంది కదా, ఆయన్ని మరికొంతమంది మిత్రుల్ని చేరదీసి ఈయన సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక సంస్థను మొదలుపెట్టారు. ఈ సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో చల్లపల్లి రాజా గారు ఒక చైర్మన్ గా, గూడవల్లి రామబ్రహ్మం గారు బిజినెస్ డైరెక్టర్ గా, భీమవరపు నరసింహారావు ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేశారు, ఆయన ప్రొడక్షన్ డైరెక్టర్ గా పెట్టి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇదండి నేపథ్యం. ఇంత పునాది పడ్డాక గూడవల్లి రామబ్రహ్మం గారు ఈ మాలపిల్ల సినిమాకి శ్రీకారం చుట్టారు.
సమాజానికి సందేశం ఇచ్చేటటువంటి సినిమా తీయాలి అన్నది ముందే అందరూ ఒప్పుకున్నారు. అయితే కథ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇది సాంఘిక చిత్రం, మూడవ చిత్రం అనుకున్నాం కదా తెలుగు టాకీలు మొదలయ్యాక. మొట్టమొదటి రెండు సినిమాలు ఏమిటంటే 1936లో ప్రేమ విజయం అని ఒక లవ్ స్టోరీ వచ్చింది, అది అస్సలు ఆడలేదు. దాంతో ఏమైందంటే నిర్మాతలందరికీ కూడా జానపదాలు పౌరాణికాలు మాత్రమే తీయాలి, సాంఘికాలు తీయడం చాలా ప్రమాదకరం అనుకున్నారు. ఇంకో సంవత్సరం తర్వాత 1938లో హెచ్ఎం రెడ్డి గారు గృహలక్ష్మి అని సినిమా తీశారు సాంఘిక చిత్రం, అది రెండవ సాంఘిక చిత్రం. దానిలో కాంచనమల గారు వ్యాంప్ వేషం వేశారు, అది అద్భుతంగా ఆడింది. ఆ తర్వాత నిర్మాతలు కొంచెం ధైర్యం వచ్చింది, పర్వాలేదు మన ప్రేక్షకులు సాంఘిక చిత్రాలు కూడా చూస్తారు అని. ఆ సమయంలో రామబ్రహ్మం గారు ఈ మాలపిల్ల సినిమాకి శ్రీకారం చుట్టారు. చాలా కథలు విన్నారు, ఏ కథ నచ్చలేదు వాళ్ళందరికీను, ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చేది కాదు. చివరికి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వాములందరికీ నచ్చినటువంటి కథ గుడిపాటి వెంకట చలం గారు రాసిన మాలపిల్ల అనే అముద్రిత నవల. నవల నవలిక పెద్ద కథ అలాంటిది. గుడిపాటి వెంకట చలం గారు అప్పటికే సమాజాన్ని ఒక ఊపు ఊపేసేటటువంటి రచనలు చేస్తున్నారు. ఆయన రాసిన ఈ నవలికను తీసుకుని వీళ్ళు సినిమాగా తీద్దాం అనుకున్నారు. అయితే చలం గారు తన నవల ఇవ్వడం వరకే గాని ఆయన ఈ సినిమా చర్చల్లోకి ఎక్కువగా పాల్గొనలేదట. అందుకని ఏం చేశారంటే ఆ కథను తీసుకుని అప్పటికే గూడవల రామబ్రహ్మం గారికి గురువు గారు అనదగిన తాపీ ధర్మారావు గారిని పిలిచి ఆయనతో కలిపి దీన్ని తెర అనువాదం చేయించి మరికొన్ని అదనపు సంభాషణలు కూడా రాయించారు. నిజానికి చలం గారు రాసినటువంటి నవల్లో బ్రాహ్మణ యువకుడు మాలపిల్లని పెళ్లి చేసుకోవడం అంతవరకే ఉంటుంది, దానికి మిగతా అటు ఇటు మిగతా సంఘటనలు మిగతా సందర్భాలన్నింటినీ అల్లుకుని ఇప్పుడు మనం చూస్తున్న మాలపిల్ల సినిమా చిత్ర కథని తాపీ ధర్మారావు గారు తయారు చేసి అదనపు సంభాషణలు కూడా రాశారు. ఆ విధంగా స్క్రిప్ట్ సిద్ధమైంది. ఇంకా పాటల విషయానికి వచ్చేసరికి అప్పటి వరకు ప్రేక్షకులకి పౌరాణికాలు జానపదాలు చూసి ఉన్నారు, అందుకని పద్యాలు ఉండాలి పాటలు ఎక్కువగా ఉండాలి. అందుకని ఈ సినిమాలో కూడా ఏం చేశారంటే ఒక 17 పాటలు పెట్టారండి, ఒక 5-6 పద్యాలు కూడా పెట్టారు దానిలో. అవి ఎవరితో రాయించాలి? గూడవల్లి రామబ్రహ్మం గారికి సముద్రాల రాఘవాచారి గారు, మరి అంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా ఇద్దరూ కలిసి ఒకే చోట పనిచేస్తూ వస్తున్నారు, సహజంగా ఆయనతో రాయించాలి. కాకపోతే సముద్రాల రాఘవాచారి గారు అప్పటికే గృహలక్ష్మి సినిమాతోటి మిగతా సినిమాలతోటి బిజీగా ఉన్నారు. అది కూడా రామబ్రహ్మం గారికి చెప్పారు సముద్రాల గారికి, నేను మాలపిల్ల సినిమా తీయడం ఆలస్యమవుతుంది, మీరు వేరే వాళ్ళకి పనిచేయండి అని. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈయన ఏం చేశారంటే తాపీ ధర్మారావు గారితో పాటలు రాయించారు. తాపీ ధర్మారావు గారితో పాటలు రాయించడమే కాకుండా అప్పట్లో బసవరాజు అప్పారావు గారిని భావకవి, ఆయన లేరు ఈ సినిమా తీసేటప్పటికే ఆయన మరణించారు, కాకపోతే ఆయన రాసినటువంటి భావగేయాలను తీసుకుని, ఇందాక మీరు విన్నారే నల్లవాడే గొల్ల పిల్లవాడే అది కూడా బసవరాజు అప్పారావు గారు రాసిందే, కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ అనేటటువంటి పాట, ఆ మబ్బు ఈ మబ్బు అనేటటువంటి పాట, వీటిని ఆయన వంశీకుల దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వాటిని ఈ సినిమాలో పెట్టారు. అలాగే ఒక జయదేవుడి అష్టపదిని కూడా పెట్టారు, సావిర హేతవదీన దాన్ని కూడా పెట్టారు. మొత్తంగా ఒక 20 వరకు మ్యూజికల్ బిట్స్ సిద్ధం చేసుకున్నారు ఈ సినిమాలోకి. ఈ సినిమా వచ్చే వరకు సాధారణంగా మాటలు పాటలు అంటే ఒకళ్లే రాసేవాళ్ళటండి. ఇలా ఒక సినిమాకి మాటలు ఒకళ్ళు పాటలు ఇద్దరు ముగ్గురు రాయడం లేదా ఇద్దరు ముగ్గురు రాసిన ఉపయోగించుకోవడం అనేది కూడా ఈ మాలపిల్ల సినిమాతోటే మొదలైంది. ఆ విధంగా స్క్రిప్ట్ అయిపోయింది, పాటలు సిద్ధమైనవి. సంగీతం వెతుక్కోవాల్సిన అవసరం లేదు భీమవరపు నరసింహారావు గారు, ఎందుకంటే వీళ్లు చిత్ర నిర్మాణ సంస్థను మొదలు పెట్టినప్పుడే ఆయన కూడా ఒక భాగస్వామిగా చేరారు. ఈ పాటలు ఎంతగా ఆ రోజుల్లో ప్రజాదరణ పొందినాయంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి శైలిని సృష్టించాడు ఆయన. ఎట్లాగా, అంతకు ముందు వరకు సినిమాల్లో పాటలు పల్లవి చరణం మధ్యలో వచ్చేటటువంటి సంగీతం ఎలా ఉండేదంటే ఆ పల్లవినే మళ్లాగా పునరావృతం చేసేవాళ్లు వాద్య సంగీతంతో, లేదంటే ఏదో రాగాన్ని పునరావృతం చేసేవాళ్లు. అంతేకాని ఈ రోజు మనం పాటల్లో వింటున్నటువంటి ఇంటర్లూడ్ మ్యూజిక్ అంటారు చూడండి, అలాంటిది లేదు ఇప్పటి వరకు ఈ సినిమా ముందు వరకు. ఈ సినిమాలో కొత్తగా ఈ భీమవరపు నరసింహారావు గారు, ఆయన బిఎన్ఆర్ అని కూడా అనేవాళ్లు, ఆయన ఈ వైవిధ్యమైనటువంటి విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఏమిటి, పల్లవికి చరణానికి 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 మధ్యలో ఒక విభిన్నమైనటువంటి వాద్య సంగీతాన్ని వినిపించడం అనేది. ఇప్పుడు వినండి ఈ పాటలు.
ఇప్పటికీ కూడా నిత్యనూతనంగా కనిపిస్తాయండి. ఒక్కసారి మనం 1938లో వచ్చిన పాట అని వినడం మొదలు పెడితే చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఆ పాటలు. అలాగే ఇప్పటికి కూడా వీణుల విందుగా ఉంటాయి ఆయన కట్టినటువంటి రాగాలు. ఆయన కేవలం ఈ పాటలు కాక పాటలే కాకుండా చాలాసార్లు చెప్పుకున్నాం మన సినిమాలో నేపథ్య సంగీతం ఎంతో ప్రధానమైన పాత్ర వహిస్తుంది అని. ఈ సినిమాలో కూడా నేపథ్య సంగీతాన్ని అద్భుతంగా అందించారండి భీమవరపు నరసింహారావు గారు. ఒక విధంగా తెలుగు సినిమాల్లో సంగీతంలో కొత్త వరవడి సృష్టించింది బిఎన్ఆర్ ఈ మాలపిల్ల సినిమాతో అని చెప్పుకోవచ్చండి. పాటలు పాడేవాళ్ళు ఎవరు అంటే ఆ రోజుల్లో ఎవరి పాటలు వాళ్లే పాడుకోవాలి, ఇంకా నేపథ్య గానం అనేది రాలేదు. అందుకని ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులే తమ పాటలు పాడుకున్నారు. హీరో గారు, హీరోయిన్, ప్రధాన పాత్రధారి అందరూ కూడా వాళ్ల పాటలు వాళ్లే పాడుకున్నారు. వాళ్ల పేర్లు కూడా చెప్తాను. ఇంకా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సాధారణంగా ఈ ఛాయాగ్రహణాన్ని కలకత్తా నుంచో బొంబాయి నుంచో వచ్చి నిర్వహించే వాళ్ళండి, కెమెరామ్యాన్ అంటారే వాళ్ళు. దీనికి శైలేన్ బోస్ అని ఆయన కలకత్తా నుంచి వచ్చి ఈ సినిమాకి ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. ఇట్లా టెక్నికల్ గా అందరూ సిద్ధమయ్యారు, కథా మాటలు పాటలు సిద్ధమైనవి. ఇంకా నటీనటుల విషయానికి వచ్చేసరికి ప్రధానమైన నటుడు ఈ సుందరరామ శాస్త్రి పాత్ర పోషించాల్సిన నటుడు చాలా కీలకమైన పాత్ర అది. దానికి ఏం చేశారంటే తెనాల్లో డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారని, ఆయన అప్పటికే రంగస్థలం మీద పెద్ద విప్లవం లేవదీస్తున్నారు. ఆయన వేసినటువంటి నాటకాలు విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతూ ఉండేవి. కన్యాశుల్కంలోనూ అలాగే ప్రతాపరుద్రీయంలోనూ, కన్యాశుల్కంలో ఆయన గిరీశం వేస్తూ ఉండేవాళ్లు రంగస్థలం మీద. ఆయన్ని ఈ సినిమాలో సుందరరామ శాస్త్రి పాత్రకైతే సరిపోతారు అని గోడవల్లి రామబ్రహ్మం గారు ఆయన్ని కలిశారు. ఆయన ఎల్ఎంపీ డాక్టర్ అండి, లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఆయన్ని కలిసేసరికి ఆయన ఏమన్నారంటే, సినిమాల్లోకి నేను ఇంతవరకు వెయ్యలేదు, పైగా ఈ సినిమాలో పాత్ర మీరు గుండు చేయించుకోవాలి, పిలక పెట్టుకోవాలి అంటున్నారు, ఇది మరి మా ఇంట్లో కుదరదు, ఎందుకంటే మా వంశాచారం ప్రకారం అమ్మా నాన్న బ్రతికుండగా గుండు చేయించుకోవడం అనేది మాకు సంప్రదాయం కాదు, నేను నటించను అని చెప్పారు. అయితే చాలా మంది ఆయనకి నచ్చ చెప్పారు, ఇది రామబ్రహ్మం గారు తీస్తున్నటువంటి చాలా అభ్యుదయవాద చిత్రం, మీరు నటిస్తే మీకు మంచి పేరు వస్తుంది, సినిమాకి మంచి పేరు వస్తుంది అని ఆయనకి పెద్దవాళ్ళందరూ నచ్చ చెప్పారు. చివరికి ఆయన వాళ్ళ అమ్మగారిని అడిగి మరి ఇలా గుండు చేయించుకోవాలంటే సరేనా అని వాళ్ళ అమ్మగారి అనుమతి తీసుకున్నాక అప్పుడు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఒక్కసారండి గోవిందరాజుల సుబ్బారావు గారు ఈ ఆయన నటన ఏమిటి, ఆయన సంభాషణ ఉచ్చారణ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడండి. ఈ రోజు కానీ రేపు కానీ మీకు వీలైనప్పుడు యూట్యూబ్ లో ఉంది, ఒక్కసారి ఆయన సంభాషణ ఉచ్చారణ చూస్తే మీకు తెలుస్తుందండి. ఈ రోజుల్లో కూడా క్యారెక్టర్ నటులు లేకపోతే ప్రతి నాయకులు కూడా సంభాషణ చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారో ఆయన వీళ్ళందరికీ మించినటువంటి అద్భుతమైన సంభాషణ శైలిని 75 సంవత్సరాల క్రిందట ఆయన ప్రవేశపెట్టారండి ఈ సినిమాలో. ఒకసారి మీకు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటో. తర్వాత ఈ సినిమాలో హీరో అంటే మాలపిల్లని పెళ్లి చేసుకునేటటువంటి బ్రాహ్మణ యువకుడి పాత్ర పోషించే అతని పేరు గాలి వెంకటేశ్వరరావు. ఆయన గోడవల్లి రామబ్రహ్మం గారికి బాలయోగిని సినిమా తీస్తున్నప్పుడే పరిచయం. ఆయన ఎవరంటే గాలి పెంచెల నరసింహారావు గారిని ఒక సంగీత దర్శకుడు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. సీతారామల కళ్యాణము సూతము రారండి పాట గుర్తుంది కదా, ఆ పాటనికి ట్యూన్ చేసింది గాలి పెంచెల నరసింహారావు గారు. వాళ్ల తమ్ముడు ఈ గాలి వెంకటేశ్వరరావు. ఆయనకి అప్పటికే సంగీతంతో బాగా పరిచయం ఉంది. మరి సినిమాలో వేషం వేయాలంటే పాటలు పాడుకోవాలి అనేటది కూడా ఒక షరతు కదా. ఆయన అప్పటికే రామబ్రహ్మం గారికి పరిచయం ఉండడంతో అతన్ని దీంట్లో కథానాయకుడి పాత్రకు తీసుకున్నారు. కథానాయిక ఎవరు? గోడవల్లి రామబ్రహ్మం గారు అంతకుముందు ఈ వేల్ పిక్చర్స్ కి, సరస్వతి టాకీస్ వాళ్లకి ప్రొడక్షన్ వ్యవహారాలు పనిచేసేటప్పుడు తెనాల నుంచి ఒక అమ్మాయి వచ్చి అడిగింది, ఏమండి నాకు సినిమాల్లో వేషాలున్నాయా అని. ఈయన అమ్మాయిని చూసి, నువ్వు పనికిరావమ్మా, నీకు అది ఫోటోజెనిక్ ఫేస్ కాదు, నీకు సినిమాల్లో వేషాలు రావు, నువ్వు శుభ్రంగా తెనాలి వెళ్ళిపో అని చెప్పారు. ఆ అమ్మాయే కాంచనమాల. ఆ తర్వాత ఆవిడ విప్రనారాయణ, గృహలక్ష్మి సినిమాల్లో వేసింది. ఈయన మాలపల్లి సినిమా తీయడానికి మొదలు పెడుతున్న రోజుల్లో గృహలక్ష్మి సినిమా సంచలన విజయం సాధిస్తోంది. అప్పటికే కాంచనమాల గారు ఆంధ్ర ప్రేక్షకులకు ఆరాధ్య దైవం అయిపోయారు, మొట్టమొదటి గ్లామరస్ హీరోయిన్ అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఈయన కాంచనమాలను అడిగారు, మా సినిమాలో కూడా నువ్వే నటించాలని. ఆవిడ కూడా సరదాగా అన్నారట, ఏమండి నేనే మీ దగ్గరకు వచ్చాను 2 ఏళ్ల క్రితం, నా ఫేస్ ఫోటోజెనిక్ కాదు, వెళ్లిపోమని చెప్పారు అని. సరే ఆయన తర్వాత సర్దుకున్నారు, సరే అమ్మా అప్పట్లో అయితే అలా అన్నాను కానీ ఇప్పట్లో మరి నువ్వు బ్రహ్మాండంగా ఆడుతోంది నీ సినిమా, ప్రేక్షకులందరూ నిన్ను ఆరాధ్య దైవంగా చూస్తున్నారు, అందుకని నువ్వు కూడా కావాలని ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి కాంచనమాల గారిని తీసుకున్నారు.
కాంచనమాల గారు, గోవిందరాజుల సుబ్బారావు గారు, గాలి వెంకటేశ్వరరావు గారు. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైన పాత్ర, బ్రాహ్మణులకి హరిజనులకి మధ్యలో సంఘర్షణ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సమన్వయం చేయడానికి మధ్యవర్తి పాత్ర వహించినటువంటి చౌదరయ్య అనే పాత్ర, అది కూడా చాలా ముఖ్యమైంది. దానికి పి సూరిబాబు, పువ్వుల సూరిబాబు అని ఆయన తీసుకున్నారు. తర్వాత రోజుల్లో ఇప్పుడు మనం చెప్తున్న వీళ్ళందరూ కూడా చిత్రరంగంలో చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారండి. వాళ్ళందరికీ కూడా ఇది మొదటి సినిమా. ఆఫ్ కోర్స్ కాంచనమాల గారికి కాదు, గోవిందరాజుల సుబ్బారావు గారికి మొదటి సినిమా, గాలి వెంకటేశ్వరరావు గారికి కూడా మొట్టమొదటి సినిమా అనుకుంటానండి. ఈ సూరిబాబు గారు అంతకుముందు కొన్ని పౌరాణిక చిత్రాల్లో వేశారు, సాంఘిక చిత్రాల్లో మాత్రం బహుశా ఇదే మొదటి సినిమా ఆయనకి. సరే, వీళ్ళందరూ సిద్ధమయ్యారు. సాధారణంగా ఏమిటంటే ఆ రోజుల్లో వృత్తిపరంగా అంటే సినిమా నటనని వృత్తిగా తీసుకుని మద్రాసులో ఉండేవాళ్ళు చాలా తక్కువ. వీళ్ళందరూ నాటకాల్లో వేసేవాళ్ళనే సినిమాల్లోకి తీసుకునేవాళ్ళు. అందుకని ఏం చేశారంటే ఈ సారథి స్టూడియోస్ వాళ్ళ ఆఫీసులోనే మేడ మీద కొంతమందికి కింద కొంతమందికి బస ఏర్పాటు చేశారు. స్త్రీ పాత్రధారులందరినీ పైనుంచేవాళ్ళు, మగవాళ్ళందరినీ కింద పెట్టేవాళ్ళు. వెనకాల ఒక పెద్ద పందిరేసి భోజనాలన్నింటినీ కూడా అక్కడ ఉండేవి. భోజనాలకు మాత్రం ఈ ఆడపాత్రధారులందరూ కిందకి రావాలి, కలిసి భోజనం చేశాక మళ్ళా ఎవరిదో ఒక వాళ్ళు వెళ్ళిపోవాలి. చాలా డిసిప్లిన్డ్ గా క్రమశిక్షణతో ఉండేవాళ్ళట గొడవల్లి రామబ్రహ్మం గారు చిత్రం తీస్తున్న రోజులు కూడా. 1938 మే 1వ తేదీన ఈ సినిమా మొదలు పెట్టారండి. ఆ సినిమాకి క్లాప్ కొట్టింది కూడా బెజవాడ గోపాలరెడ్డి గారు. అప్పట్లో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారాయన, మద్రాసు రాష్ట్రంలో. ఆయన దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా 40 రోజుల్లో పూర్తి చేయాలని ముందే అనుకున్నారు, ఖచ్చితంగా అలాగే పూర్తి చేశారు కూడాను. ఈ సినిమాని పంపిణీ చేయడానికి, సినిమా అయితే తీశారు మరి పంపిణీ చేసేవాళ్ళు ఉండాలి కదా, దానికి కూడా ఏం చేశారంటే ఇంతకు ముందు గొడవల్లి రామబ్రహ్మం గారు సహాయం చేసిన సరస్వతి టాకీస్ అన్న వాళ్ళు ఈ సినిమా పంపిణీకి ఒప్పుకున్నారు. దానిలో కూడా గోడవల్లి రామబ్రహ్మం గారికి భాగస్వామ్యం ఉంది. మొత్తానికి అవన్నీ అయిపోయాక సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇది 3వ సాంఘిక చిత్రం అనుకున్నాం కదా, బయటికి వెళ్ళడం అంటే చాలా విలక్షణమైనటువంటి కార్యక్రమం అండి. ఇది అవుట్డోర్ షూటింగ్ చేయడం అంటే. ఈ సినిమాని మద్రాసుకి క్రోంపేటకి ఆ మధ్యలో ఎక్కడో ఒక పల్లవరం, ఆ మధ్యలో ఒక చిన్న గ్రామం ఉంటే అక్కడ తీశారు. అట్లాగే హరిజనులందరూ కూడా ఆలయ ప్రవేశం కూడా తిరునీర్మలై అని ఆ ఊళ్ళో తీశారు. అవి తప్ప మిగతా సినిమా అంతటిని కూడా స్టూడియోలో తీశారు. మొత్తానికి ఆయన అనుకున్నట్టుగా 40 రోజుల్లో పూర్తి చేశారు. కాకపోతే ఆ రోజుల్లో 60,000-70,000 మాత్రమే ఖర్చు అయ్యేటటువంటి బడ్జెట్, ఈ సినిమాకి 110,000 ఖర్చు పెట్టారు ఆయన. ఇంకా ఈ సినిమాలో ఏం చేశారంటే, ఈ సినిమా నిర్మాణంలో ఉండగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఆయన ఆంధ్రపత్రిక భారతి అనే పత్రికలను పెట్టడమే కాకుండా మనం వాడుతున్నటువంటి అమృతాంజనం కనిపెట్టింది కూడా ఆయనే. ఆయన కృష్ణా జిల్లాలో ఎలకొర్రు అనే ఊరు. ఆయన గొడవల్లి రామబ్రహ్మం గారికి చాలా ఆరాధ్యనీయమైనటువంటి వ్యక్తి. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా ఆయన చనిపోయారు. అందుకని ఆయన చనిపోయినటువంటి ఆ దృశ్యాలన్నింటినీ, ఆయన శవయాత్రని వాటన్నిటిని ఒక డాక్యుమెంటరీ లాగా తీసి ఈ సినిమాతో కలిపి విడుదల చేయడానికి రామబ్రహ్మం గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అట్లాగే ఈ సినిమా మొదట్లో కూడా ఆయనకి నివాళులు అర్పించారు. ఎందుకంటే ఆయన విశ్వదాత హరిజన సేవా సంఘం అని పెట్టి హరిజనుల్ని దేవాలయాల్లోకి ప్రవేశింపచేయాలని ఆయన కూడా ఉద్యమం చేశారు. అది కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ఈ మాలపిల్ల సినిమా నివాళులు అర్పించడం అనేది అలా జరిగింది. అట్లాగే ఈ సినిమా నిర్మాణం అవుతున్న రోజుల్లోనే త్రివాన్కూర్ మహారాజ్ గారు వాళ్ల సంస్థానంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటిలోకి తక్కువ కులాల వాళ్లని ఆయన ఆహ్వానించి దేవాలయ ప్రవేశం చేయించారు. అందుకని ఈ సినిమా మధ్యలో ఆయన్ని ప్రశంసిస్తూ కూడా చాలా సంభాషణలు పెట్టారు. మరి గొడవల్లి రామబ్రహ్మం గారు పత్రికల్లో నుంచి వచ్చారు కదా, అందుకని సినిమా నిర్మాణం జరుగుతున్నంతసేపు కూడా చాలా పబ్లిసిటీ ఇస్తూ ఉండేవాళ్ళు పేపర్లోనూ. అలాగా ఒక ఈయనకి తెలిసినటువంటి పాత్రికేయులను కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు షూటింగ్లకి. మాధవ పెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి అని ఒక రచయితను కూడా పిలిచారు సినిమా షూటింగ్ కి. ఆయన సినిమా షూటింగ్ చూసి మెచ్చుకుని ఒక పద్యం రాశారు, ఒక సీస పద్యం. ఆ పద్యాన్ని ఈ సినిమా ప్రకటనలో కూడా వాడుకున్నారు. ఒక 2 లైన్లు చెప్తాను. పేర్కొన్న వలయునే ఫిల్ము డైరెక్టరు కోటి ప్రజ్ఞలవాడు గూడవల్లి, చెప్పగావలనే మ్యూజికల్ డైరెక్టరు సిద్ధగాత్రుడు నరసింహారావు. ఇలాగా ఆయన ఒక సీస పద్యం రాసిచ్చారు సినిమా షూటింగ్ చూసి, దాన్ని ప్రకటనలో కూడా వాడుకున్నారు. ఇంకొక చాలా విచిత్రమైనటువంటి పని ఏం చేశారంటే, గొడవల్లి రామబ్రహ్మం గారు సినిమా విడుదలవ్వడానికి ఒక 10 రోజులు ముందుగా దీన్ని ఈ ఇండస్ట్రీలో వాళ్ళకి పాత్రికేయులందరికీ చూపించారు. సాధారణంగా అలా చూపించే వాళ్ళు కాదటండి ఆ రోజుల్లో.
ఆయన అంత ధైర్యంగా చూపించారు. పైగా ఇది వివాదాస్పదం అవుతుంది అని ఆయనకు తెలుసు కూడా, తెలిసి కూడా ఈ సినిమాని అలా చూపించడంతో చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారట, ఎంత ధైర్యం అయ్యా నీకు, ఇలాంటి కథను తీసుకున్నావు, రేపు ప్రజల్లోకి వెళ్ళాక ఎలాంటి సంచలనాలు వస్తాయి, నువ్వు ఎన్ని వివాదాలకి కేంద్ర బిందువు అవుతావు అని ఆయన కూడా ఆయన చెలించకుండా ఉన్నారు. ఇంకొక పని ఏం జరిగింది, ఈ చిత్రం విడుదలవడానికి వారం ముందే ఆంధ్రపత్రికలో ఈ చిత్రం మీద సమీక్ష వచ్చింది. ఈ చిత్రంలో కథంతా రాశారు. దాంతో మరి సూటిగా ఒక కులం పేరుతోటి పాత్రలను పెట్టి వాళ్లకి వేరే కులానికి మధ్యలో ఘర్షణలు చూపించారు కాబట్టి ఆ కులం వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తులై, అసలు ఈ సినిమా ఏం జరుగుతుంది, ఏమిటి ఈ సినిమాలో ఏం తీస్తున్నాడు ఈయన, మనకి కనుక ఏమాత్రం వ్యతిరేకంగా చూపించినా సరే ఈ సినిమాని వ్యతిరేకించాలి అనుకుని వాళ్లు సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చూడడం మొదలు పెట్టారు. ఈ సినిమాకి విడుదలయ్యిన రోజున వాళ్లు ఒక ఆయన్ని పంపించి అసలు ఈ సినిమాలో ఏముందో ఏమిటో చూడమని చెప్పి ఒక రిపోర్ట్ లాగా తయారు చేయమని అడిగారు ఆయన్ని. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఆయన వెళ్లి ఒక రిపోర్టు తయారు చేశారు. విజయవాడలో జరిగింది ఇది. ఆయన పేరు కేశవరావు. ఆయన ఈ నివేదిక తయారు చేయగానే వీళ్ళందరూ ఏం చేశారంటే కాకినాడలో ఒక బహిరంగ సభ పెట్టి ఈ సినిమాని నిషేధించాలి, గవర్నమెంట్ వాళ్ళు ఈ సినిమాని మళ్లీ ఒకసారి చూసి ఇందులో ఉన్నటువంటి దృశ్యాలను కొన్ని తొలగించి మళ్లీ కొత్త సీన్లు పెట్టాలి, ఇవి సనాతనవాదుల్ని అవమానం చేసినట్టుగా ఉన్న ఇందులో దృశ్యాలు అని చెప్పి పెద్ద ఉద్యమాన్ని లేవతీశారు. లేవతీసేసరికి గొడవల్లి రామబ్రహ్మం గారికి మరి ఏదో చెయ్యాలి, సినిమా విడుదలయ్యింది, గొడవలు జరుగుతున్నాయి, కొన్ని ఊళ్లలో కూడా అగ్రకులాలకి నిమ్మ కులాలకి గొడవలు జరిగినాయట, నిమ్మల కులాల వాళ్లు అగ్రకులాల వాళ్లకి పని చేయడం అని చెప్పి సహాయ నిరాకరణోద్యమం చేయడం, వీళ్లు మంచినీళ్ళు ఇవ్వడం మానేయడం, ఇలాంటి కూడా కొన్ని సందర్భాలు జరిగినాయట, మొత్తానికి అల్లకల్లోలం అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో గోడవల్లి రామబ్రహ్మం గారు ఎలా సర్దుకోవాలి, దీన్ని ఎలాగా ట్రాక్ లో పెట్టాలి, ఆయన ఏం చేశారంటే మూడు రకాలైనటువంటి విధానాలు అనుసరించారు. ఒకటి, ఎవరైతే ఈ సినిమా గురించి వివాదం లేవతీస్తున్నారో వాళ్లల్లో నుంచే కొంతమందిని తీసుకుని వాళ్లతోటే ఈ సినిమాలో వివాదం కాదు, ఈ సినిమాలో మంచిగానే చూపించారు అని కొన్ని రిపోర్టులు తయారు చేయించారు. రెండోది, ఎవరైతే వివాదం చేస్తున్నారో ఆ కులం వాళ్ళు వస్తే కనుక ఈ సినిమా ఫ్రీగా చూపిస్తాను అని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. అది రెండో విధంగా చేశారు. మూడోది, గుంటూరులో హరిజన సేవా సమితి అని వాళ్లతోటి ఈయన సన్మానాలు కూడా ఏర్పాటు చేయించారు. ఇట్లా మూడు వైపుల నుంచి కమ్ముకుంటూ వచ్చేసరికి మొత్తానికి వివాదాలు ఉన్నప్పటికీ ఈ సినిమాకి మాత్రం జనాలు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. ఈ సినిమా విడుదలవడానికి ముందు లవకుశ సినిమా వచ్చిందండి 1934లో. ఆ సినిమాకి పల్లెటూళ్ళ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్లేవాళ్లట. ఆ తర్వాత ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్లి విపరీతంగా చూసిన సినిమా ఈ మాలపిల్ల. ఇంకొకటి, ఈ మాలపిల్ల అనుకోగానే మనం మాట్లాడుకోవాల్సింది కాంచనమాల గారి గురించి. అది ఇంతకుముందు మనం 2-3 నెలల క్రితం మాట్లాడుకున్నట్టు చెప్పుకున్నాం. ఈ మాలపిల్ల వేషం వేసినటువంటి కాంచనమాల కలకత్తా వెళ్లాక ఆధునిక యువతిగా మారినప్పుడు ఆవిడ ఆ వేషధారణతోటి ఒక క్యాలెండర్ విడుదల చేశారు. ఆ క్యాలెండర్లు వేలకు వేలుగా ప్రింట్ చేసి అందరిళ్లలో ఉండేటండి. సంవత్సరం మారినా కానీ క్యాలెండర్ మాత్రం గోడ మీద నుంచి తీసేవాళ్లు కాదట. అంత విపరీతమైనటువంటి పేరు తెచ్చుకున్నారు మాలపిల్ల సినిమాతోటి కాంచనమాల గారు. ఈ సినిమా తర్వాత ఆవిడ ఆంధ్రుల ఒకటో నంబర్ ఆరాధ్య దేవత అన్నట్టుగా స్థిరపడిపోయారు. అదండి ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పటికి కూడా ఈ సినిమా చూస్తుంటే ఆయనకి ఎంత ధైర్యమా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ సినిమాలో నటించిన వీళ్ళందరూ కూడా తర్వాత బాగా పేరు తెచ్చుకున్నారని చెప్పుకున్నాం కదా. గోవిందరాజుల సుబ్బారావు గారు తర్వాత బాలనాగమ సినిమాలో మాయల ఫకీర్ గాను, కన్యాశుల్కం సినిమాలో లబ్ధావధానులు గాను వేశారు. గాలి వెంకటేశ్వరరావు గారు ఎక్కువగా సినిమాలో నటించలేదు కానీ ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లి ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. గోడవల్లి రామబ్రహ్మం గారు కూడా ఆ తర్వాత ఎక్కువ సినిమాలు తీయలేదండి. ఇంకొక 7-8 సంవత్సరాలు మాత్రమే ఆయన సినీ రంగంలో ఉండి ఆయన కూడా అస్వస్థతతోటి 48 సంవత్సరాల వయసులోనే ఆయన మరణించారు. ఇదండి మాలపిల్ల చిత్ర విశేషాలు, అది సృష్టించినటువంటి సంచలనం. యూట్యూబ్ లో ఉంది, చూడండి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా చాలా ఆశ్చర్యపోతారు, నివ్వెరపోతారు ఆ రోజుల్లో ఇలాంటి సినిమా తీశారా అని.